నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని కర్నూలు డిఎస్పి కేవి మహేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న దుర్గాఘాట్లో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు వివిధ ప్రాంతాలలో భక్తులచే పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం సంకల్బాగ్లో ఉన్న దుర్గాఘాట్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కర్నూలు నగర డిఎస్పి కేవి మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులతో పాటు అశేష భక్తజన వాహిని పాల్గొన్నారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సంకల్బాగ్లోని దుర్గాఘాట్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. వివిధ ప్రాంతాలలో కొలువుతీరి భక్తులచే పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలను ఆయా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక వాహనాలపై విద్యుత్ దీపాలంకరణ చేసి దుర్గాఘాట్కు ఊరేగింపుగా తీసుకువచ్చారు. కలశాలు పెట్టుకుని సాంప్రదాయ దుస్తులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దుర్గామాత విగ్రహాలను ప్రత్యేకంగా ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ ద్వారా తుంగభద్రా నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కేంద్ర మహోత్సవ సమితి ప్రతినిధులు విఠల్ శెట్టి, ఎలమర్తి రమణయ్య తదితరులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితమే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా మహిళల్లో ఆధ్యాత్మికత పెంపొందించడమే ధ్యేయంగా దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి అనంతరం తుంగభద్రా నదీ తీరంలో ఏర్పాటు చేసిన దుర్గాఘాట్ వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్కు, ఆయన కుమారుడు టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో జరిగే దసరా వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను మరింత పెంపొందిస్తున్నాయని వారు వివరించారు. గత 20 సంవత్సరాలుగా దుర్గామాత కేంద్ర మహోత్సవ సమితిని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఈ యొక్క సంస్థకి గౌరవాధ్యక్షులు. వారు మొట్టమొదటిగా మొదటి విగ్రహంగా గీతా ప్రచార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో చాలా చక్కటి స్పందన రావడంతో ఆధ్యాత్మికంగా చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ సన్నివేశాన్ని చూసి మహిళలలో భక్తి ప్రపత్తులు వాడవాడలా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పట్లోనే 20 సంవత్సరాల కిందటనే దాదాపుగా 24 నుంచి 26 విగ్రహాలను ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఉచితంగా ఇచ్చినటువంటి విగ్రహాలు భక్తి ప్రపత్తులతో వాడవాడలా పెరిగిపోయి ఈరోజు 89 విగ్రహాలు కర్నూలు పట్టణంలో చాలా రంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో జరుగుతున్నాయంటే అది కేవలం టీజీ వెంకటేష్ గారు మరియు టీజీ భరత్ గారు యొక్క ఇచ్చినటువంటి ప్రోత్సాహమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రోత్సాహానికి మన ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వారు చాలా చక్కగా గత 20 సంవత్సరాలుగా అన్ని హంగులు ఏ ఏర్పాట్లు కావాల్సే ఆ ఏర్పాట్లను ఏర్పాటు చేయడమే కాకుండా తుంగభద్ర నదీ తీరాన జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారైతేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ వారైతేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారైతేనేమి, పేరు పేరున ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము కలకత్తా కాళీమాత దగ్గర జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో, మన ఇండియాలోనే 2వ ఉత్సవాలలో ప్రతీకగా నిలబడబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క లోకశాంతి కొరకు నవరాత్రులు చాలా చక్కగా పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు ఇటువంటివన్నీ ఆధ్యాత్మికంగా ప్రజల్లో అలవర్చుకోవడం అనేది వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడము, మనశ్శాంతిని కల్పించడము ప్రపంచ శాంతికి నిదర్శనమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె అమ్మలనే కన్నా అమ్మ, ఆమె శక్తి స్వరూపిణి, నీలో నాలో మనలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి,
ఆ తల్లిని 9 రోజులు భక్తి శ్రద్ధలతో కొలిచి భక్తులు ఇవాళ విగ్రహారాధన విగ్రహాలను తీసుకొచ్చి తుంగభద్ర నదిలో నిమజ్జనోత్సవం చేస్తున్నారు। ఈ కార్యక్రమంతో ప్రజల్లో ఆధ్యాత్మికతను మేలుకొల్పి వారిని మంచి ధర్మపదాల్లో నిలిపి నగర అభివృద్ధికి తోడ్పడే విధంగా వారిని సత్పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక చక్కటి ఆలోచన కలిగించిన వారు ఉదాన్యులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు। ఆయన అడుగుజాడలోనే ఆయన పుత్రుడు టీజీ భరత్ కూడా ఈ కార్యక్రమానికి అండదండగా నిలుస్తూ దాదాపు 20 సంవత్సరాలుగా ఈ చక్కటి కార్యక్రమం చేస్తున్నారు। కేవలం హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ ఆనందంలో వారు కూడా పాలు పంచుకోవడం అనేది కర్నూలులో మత సామరస్యతకు మంచి మచ్చుతునక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను మరి ముందుకు తీసుకుపోవాలని అందరికీ మంచి చేసేటువంటి జనహిత కార్యక్రమం గనుక ఈ కార్యక్రమానికి అందరూ తోడ్పడతారని తోడ్పడుతూ ఉన్నారని ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మా శ్రీ దుర్గామాత కేంద్ర మహోత్సవ సమితి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీజీ వెంకటేష్ గారు ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు వారి యొక్క ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది ఆ కార్యక్రమాలు ఈ రోజు విజయవంతం అవుతున్నాయని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। తమ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఏపీఎస్ ఆర్టీసీ ముందుకు సాగుతుందని ఆ సంస్థ రీజనల్ చైర్మన్ మంజుల అన్నారు। ఈ మేరకు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడి నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను ఆమె పరామర్శించారు। ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో గాయపడి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ మంజులా పరామర్శించారు। వివరాల్లోకి వెళ్తే ఆదోరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో గద్వాల వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు నారాయణ పెద్దమద్దయ్య అలాగే బనగానపల్లె బస్సు పాపిలి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు రాఘవేంద్రారెడ్డి మల్లేష్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు। సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ మంజుల క్షతగాత్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిటిఎం సుధాకర్ ఆదోని డిపో ఎస్టీఐ రాఘవేంద్ర ప్రసాద్ రెండవ డిపో డిఎం భాస్కర్ ఆదోని డిపో డిఎం సుధారాణి ఒకటవ డిపో సిఐ నాగభూపాల్ విజిలెన్స్ సిఐ కేసి పాములేటి హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పల్లె నాగన్న వైఎస్ఆర్ అసోసియేషన్ ఒకటవ డిపో కార్యదర్శి బాలచంద్రుడు రెండవ డిపో కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు। అదే విధంగా బనగానపల్లె డిపో యాక్సిడెంట్ కూడా జరిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని గాయపడిన వాళ్ళని వారిని పరామర్శించినాము। మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది అనుకోకోకుండా సంఘటనలు అనేది జరిగినాయి। ఆ దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డారు। మా ఆర్టీసీ వాళ్ళు లక్ష్యము మా లక్ష్యం కూడా ప్రయాణికులని సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేర్చాలనేది మా లక్ష్యము। కాకపోతే అనుకోకుండా ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి వాటిని ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా మేము ప్రయాణికులకి ఏ యాక్సిడెంట్ ఇబ్బంది జరగకుండా వాళ్ళకి సరైన టైంలో మేము వాళ్ళ గమ్యాన్ని చేరుస్తామని మేము తెలియజేస్తున్నాము। సార్ వాళ్ళకు కూడా మేము ఒకటే అంటే అందరితో బాగా కలిసికట్టుగా మనం డ్రైవర్స్ని వీటిని పంపించేటప్పుడు కూడా మేము చాలా ఇంత నుంచి చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు నిద్ర మొత్తం అనేది కంట్రోల్ చేసుకోగలుగుతారా లేదా అనే వాళ్ళని చూసి మనం డ్రైవర్స్ని కూడా నైట్ టైము మనము పంపించడం డ్యూటీలు వేయడం అనేది చాలా ముఖ్యము। ఎస్సీల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్లో ఆ సంస్థ ఆవిర్భావ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులు చేసిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎంఆర్పిఎస్ నాయకుడు కృష్ణయ్య అన్నారు। ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో నర్సింహులు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అంబేద్కర్ భవన్లో ఎంఆర్పిఎస్ ప్రారంభ ప్రధాన కార్యదర్శి
నరసింహులు ప్రథమవార్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంఆర్పిఎస్ నాయకులు మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ప్రథమ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రధాన కార్యదర్శిగా నరసింహులు అందించిన సేవలు మరువలేనివన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలోని 59వ ఉపకులాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్సీల వర్గీకరణ చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేపట్టిన అన్ని కార్యక్రమాలలో నరసింహులు చురుగ్గా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. చివరకు ప్రాణాపాయ స్థితిలో క్యాన్సర్తో కూడా పోరాడుతూ వైద్యశాలలో ఉన్న సమయంలో కూడా ఎస్సీల వర్గీకరణ కోసం తుదిశ్వాస విడిచే వరకు పోరాడారని తెలియజేశారు. ఎస్సీల వర్గీకరణ ధ్యేయంగా నరసింహులు ఆశయ సాధనకు తామంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీఐఐసి డైరెక్టర్ మర్రి గోవిందరాజులు అన్నారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంప్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విలువిద్య క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బి క్యాంప్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ఏపీఐఐసి డైరెక్టర్ మర్రి గోవిందరాజులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలువిద్య సంఘం అధ్యక్షుడు రేపల్లె సూర్యచంద్ర, కార్యదర్శి నాగరత్నమయ్య, డాక్టర్ రమేష్, హరికిరణ్, కోచ్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి విలువిద్య పోటీల్లో బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఐఐసి డైరెక్టర్ మర్రి గోవిందరాజులు, జిల్లా విద్యాసంఘం అధ్యక్షుడు రేపల్లె సూర్యచంద్ర మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో విలువిద్య క్రీడను ప్రారంభించి ప్రోత్సహిస్తున్న ఆ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్యను అభినందించారు. విద్యార్థులు విలువిద్య పోటీల్లో పాల్గొనడం ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ మెరుగుపడి చదువుల్లో కూడా రాణించే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా స్థాయి విలువిద్య పోటీల్లో రాణించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈనాటి 25వ జిల్లా ఆర్చరీ కాంపిటీషన్ గత వారం రోజులుగా నిర్వహించారు జిల్లా ఆర్చరీ సంఘం వాళ్ళు. దీనికి ముఖ్యంగా నాగరత్నమయ్య గారు, రేపల్లి సూర్యచంద్ర గారు, వంశీ గారు, కిరణ్ కుమార్ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా చాలా కష్టపడి ఈ స్పోర్ట్స్ గురించి ఎంకరేజ్ చేయడానికి జిల్లాలో అన్ని విభాగాల్లో వాళ్ళు తర్ఫీదు ఇచ్చి వాళ్ళు కాంపిటీషన్ నిర్వహించినట్టుగా నాకు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఆర్చరీ విభాగంలో గెలుపొందిన బంగారు పతక విజేతలకి జిల్లా ఆర్చరీ సంఘం తరఫున నా వ్యక్తిగతంగా కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ లెవెల్లో 30th ర్యాంకు తెచ్చుకున్నట్టుగా నాకు చెప్పారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అమ్మాయికి ఇలాగే తర్ఫీదు ఇచ్చి నేషనల్ లెవెల్లో, సీనియర్ లెవెల్లో కూడా మొట్టమొదటి ర్యాంకు సాధించే విధంగా మనందరము ఇన్స్పైర్ చేయాలని, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే మనం ప్రోత్సహించాలని. అలాగే ఈ ఆర్చరీ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఈరోజు ఇచ్చేసి విద్యార్థులకు మెడల్స్ అలాగే సర్టిఫికెట్స్ని కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. విజయదశమి సందర్భంగా వారం రోజుల పాటు ఉచితంగా నిర్వహించినటువంటి క్యాంపుకు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందులో అంతర్గతంగా గెలుపొందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు మెడల్స్ అలాగే ప్రశంసా పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా ఈ ఆర్చరీ కాంపిటీషన్స్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి అసోసియేషన్కు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారికి, కన్సర్న్ డిఎస్డిఓ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆర్చరీకి సంబంధించి ఒక అకాడమీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో శ్రీశైలంలో ఒక అకాడమీని ఏర్పాటు చేయాలని ఒక రిక్వెస్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విషయాన్ని రాష్ట్ర శాప్ దృష్టికి తీసుకొని వెళ్ళి శాప్ ద్వారా కర్నూలు జిల్లాలో అతి త్వరలో ఆర్చరీ అకాడమీ శ్రీశైలంలో ఏర్పాటు కాబోతుంది. దీనికి నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఇందులో సెక్రటరీ గారు నాగరత్నమయ్య గారు, అలాగే వంశీ గారి కృషి చాలా ఉంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ ఈ విషయాన్ని స్వతహాగా క్రీడాకారుడైనటువంటి కిరణ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి ఈరోజు ఈ ఆర్చరీ అకాడమీ రావడానికి, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ద్వారా ఈ ఆర్చరీ అకాడమీ రావడానికి కృషి చేస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.